It was so nice of you to take me out. సంతోషంగా ఉండడానికి డబ్బు స్టేటస్ ఇవన్నీ ఒక క్రైటీరియా కాదని మిమ్మల్ని చూస్తుంటే తెలుస్తుంది. మీ అందరితో కలిసి ఉంటే నాకు నేనే కొత్తగా అనిపిస్తున్నాను. ఇన్నాళ్ళు లైఫ్లో నేనేదో మిస్ చేసుకున్నట్టు ఫీల్ అవుతున్నా. ఐ థింక్ ఇట్స్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ దట్ ఐ హావ్ బీన్ మిస్సింగ్. ఇన్నాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడేవో అర్థం కాలేదు, ఇప్పుడు తెలుగులో మాట్లాడినా అర్థం కావట్లేదు. సూపర్. వాట్? అదే మనిద్దరం కలిసి తిరుగుతున్నా, నువ్వు మాట్లాడుతూ ఉన్నా, నా మనసులో మాత్రం ఒకే మ్యాటర్ గింగిలు తిరుగుతోంది. మనిద్దరం ఒక కిస్ పెట్టుకుందామా? నో. అది కాదు, ఇన్నాళ్ళు కలిసి తిరిగాం, ఇప్పుడు ఒక కిస్ పెట్టుకుంటే ఫినిషింగ్ టచ్ బాగుంటుందని. కలిసి బయటికి వెళ్ళడం వల్ల, చేయి పట్టుకున్నందువల్ల మనం లవర్స్ ఏం కాదు. ఓకే, మరి ఇంకేం చేస్తే లవ్ ఒప్పుకుంటుందా? వాట్? ఏమి లేదు తల్లి, మెటర్ గింగిలు తిరుగుతోంది, మనిద్దరం ఒక కిస్ పెట్టుకుందామా? నో. అది కాదు, ఇన్నాళ్ళు కలిసి తిరిగాం, ఇప్పుడు ఒక కిస్ పెట్టుకుంటే ఫినిషింగ్ టచ్ బాగుంటుందని. కలిసి బయటికి వెళ్ళడం వల్ల, చేయి పట్టుకున్నందువల్ల మనం లవర్స్ ఏం కాదు. ఓకే. లేసి ఎవరొచ్చారో చూడరా. అయ్యా ఇంట్లోకి రాయ్యా. పర్వాలేదులే, నేనేదో కోపంలో ఉండి నాలుగు మాటలంటే ఇంటికి రావటం మానేస్తావా? లేదయ్యా, అలాంటిదేం లేదయ్యా, కొంచెం పనుండి. దుర్గాన్న ఒక బార్ని లీజుకి తీసిచ్చారయ్యా. సంతోషంరా. మంచిరోజు చూసి డబ్బిస్తామని చెప్పాం, కానీ మా అమ్మకి ఇష్టం లేదు, ఆ డబ్బు అప్పులకి ఇస్తుందేమోనని భయంగా ఉంది. అయితే దాన్ని మీ పిని దగ్గర ఇచ్చి పెట్టు, భద్రంగా ఉంటుంది. లింగం వచ్చి అడిగితేనే ఇవ్వు. ఎలాగైతేనే అయ్యో కోపం తగ్గి నన్ను మళ్ళీ చేర్చుకున్నారు. నేను నాన్నతో నీ బిజినెస్ గురించి చెప్పాను, యు నో దిస్ బార్ థింగ్, అదే ఏమంత బాగోలేదని ఫీల్ అయ్యారు. ఏం తప్పుంది అందులో? రైల్వే స్టేషన్ లో క్యాంటీన్ లీజ్ కి తీసివ్వనా అని అడిగారు. మేమంతా అంబానీకి అడ్వైస్ ఇచ్చేవాళ్ళం, మీ అడ్వైస్ మాకేం అక్కర్లేదు. అది కాదు, నువ్వు బార్ పెట్టుకున్నావని చెప్పడానికి నాకు కూడా కొంచెం సంకోచంగా ఉంది. నీకు చెప్పుకోవడానికి సంకోచంగా ఉందని నేను చేయబోయేదాన్ని మార్చుకోలేను. ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ఐడియా ఇస్తుందంట, నేను బార్ వ్యాపారమే చేస్తాను. ఇట్స్ యువర్ మనీ, యువర్ లైఫ్, నీ ఇష్టం. దాని గురించి మాట్లాడడానికి నాకేం రైట్స్ ఉన్నాయి? నేను ఏమైనా తిక్కలోళ్ళ కనిపిస్తున్నానా నీకు? ఆ అమ్మాయి నాన్న రైల్వేస్ లో టీటీగా పనిచేస్తున్నారు, రేపు తన అల్లుడు కష్టపడాడు బుర్ర చెడగొట్టి ఓకే చేయించాను. నువ్వు ఉన్నావుగా, ఇప్పుడు వచ్చి పుసుకుని వద్దంటున్నావు? రేపు అతను నా మాటకు విలువిస్తాడా చెప్పు. అది కాదన్నా, ఆయనకి కాబోయే అల్లుడు బాగా నడుపుతున్నాడంటే చెప్పుకోవడానికి సంకోచంగా ఉంటుందా లేదా? అదే రైల్వేస్ లో కాబోయే అల్లుడు క్యాంటీన్ నడుపుతున్నాడంటే ఆయనకి ఎంత గౌరవంగా ఉంటుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. మార్కెట్ చెప్పబట్టి ఇది చేయడానికి ఒప్పుకున్నానయ్యా. డిఆర్ఎం ఈరోజు ఊరికి వెళ్తున్నారు, ఈ రోజు ఇస్తేనే బాగుంటుంది. యు నో మార్కస్? ఎస్ సార్, నో ప్రాబ్లం సార్. ఏమైంది బాబా? ఓకే ఇందిరా. హలో అయ్యా. ఏం లేదయ్యా, ఇక్కడ రైల్వే పిఆర్ఓని కలవడానికి వచ్చాం. నువ్వు డబ్బు తెస్తే రైల్వేస్ లో క్యాంటీన్ ఏర్పాటు చేస్తానని చెప్పాను. చాలా సంతోషం రా. ఇప్పుడే డబ్బు ఇవ్వాలంటున్నారు. నీకు మంచి వాళ్ళు అనిపిస్తున్నాడా? ఐరన్ వల్ల నాన్న నాతో పాటే ఉన్నారయ్యా, ఆయన మనకి మంచి కదా చేస్తారు. నేను వస్తానని రా, తెస్తాను. మా అమ్మ నమ్మలేకపోతుందిరా, చాలా సంతోషంగా. అన్నా ఇంక మీరు ఎప్పుడన్నా రైల్వే స్టేషన్ వెళ్తే కాఫీలు కలసోడాలు తాగొచ్చు, మీ దగ్గర డబ్బులు తీసుకొద్దని చెప్పాను. మా అబ్బాయి క్యాంటీన్ కి నా పేరే పెడతాడంట. నీ వాళ్ళకి చూస్తుంటే నీ కొడుకు ఆ స్టేషన్ కి నీ పేరే పెడతాడంటావు. ప్రతి నెల డబ్బు కట్టి ఇంటిని నడిపించుకుందాం అనుకుంటున్నానన్నా. ఇప్పుడిప్పుడే మా ఓడు దారిని పడుతున్నాడు.
నువ్వింకా బయలుదేరలేదా? వాడు ఫోన్ చేసి ఎంతసేపు అయింది? నాకు తెలిసిలేవా, నువ్వు వెళ్ళు, ఆ డబ్బు తీసుకురా. ఓసారి నేను ఇలా చూడన్నా బావా. చెప్పు. ఓకే అయిందా? అయ్యగారు డబ్బు తీసుకొస్తున్నా. ఐరిన్ రా. చెప్పు. ఓకే అయిందా? అయ్యగారు డబ్బు తీసుకొస్తున్నా. అమౌంట్ చేజారిందంటే దొరకడం కష్టంరా. మనకి మాత్రం ఎందుకు ఇలా జరుగుతుంది? దేవుడికి మనస్సాక్షి లేదురా. 7 గంటలకి ఏ ఇదిలో జనం లేకుండా ఉంటారా? ఆయన వస్తున్నాడంట, ఎవరో ఒకటి డబ్బులు ఆక్కేళ్ళాడంట. కథ చాలా బాగుంది బావా. నాకెందుకు ఆయనే నొక్కేసి ఉంటాడనిపిస్తుంది బావా. ఏం జరిగింది అడుగు. ఏడు బో, అలా తన్న ఆడి కోసం నన్ను తంటావా? తండ్రా, ఇంకా తను కొట్టరా. పోరా, బాగా కోపంగా ఉన్నాను, ఎవరిని చూడను. అందుకని ఫ్రెండ్ అని కూడా చూడవా? ఇన్నాళ్ళు నీతో తిరిగినందుకు నాకు తగిన శాస్తే చేసావురా. అవమానిస్తావంటరా? నువ్వేం దిగులు పడకరా, వీలైనంత తొందరలో ఆడిని పట్టుకుని డబ్బు రికవర్ చేసుకుందాం. ఆ క్యాంటీన్ ద్వారా అంచెలంచెలుగా ఎదగాలనుకున్నావు, నా వల్ల అంతా చెడిపోయింది కదా. అలాంటిదేమీ లేదయ్యా. అమ్మకి ఇలా నచ్చ చెప్పాలి అర్థం కావట్లేదు. తను మీ ఇల్లు తాకట్టు నుంచి విడిపించాలని అనుకుంటూ ఉంది. తనతో ఏం చెప్పగలను? మనం చేసింది అయినా తప్పు. కోళ్ల పందెంలో వచ్చిన డబ్బు అందులోనే పెట్టి ఉండాల్సింది. అది వదిలేసి గొప్పగా క్యాంటీన్ పెట్టాలి, బార్ పెట్టాలి అనుకుంటే ఇలాగే సంకనాగిపోద్ది. ఇక మీదట నీతో కోడి పందాలు ఆడాలంటే ఎవడైనా భయపడతాడరా? అందరూ అలాగే అంటున్నారు కదనా. వాళ్ళు ఆ మాట కూడా అనకపోతే మనం ఎందుకు రంగస్వామి కోళ్ల పందెం నుంచి ధైర్యం కొడతాం. నీకు మందు ఎక్కువైనట్టుంది, బయలుదేరు. నిజం మాట్లాడితే నేను వెంటనే బయలుదేరి పొమ్మంటాడు. అరే, ఓవర్గా మాట్లాడితే బండ తీసుకుని బుర్ర పత్ర కొడతా. బయలుదేరరా ముందు. నేనేం ఓవర్గా మాట్లాడలేదు. రే, ఇక మీదట ఎవరు నోరు మెదపకూడదు. నేను అసలే డబ్బు పోయిందన్న బాధలో ఉన్నాను. నేనేం మాట్లాడానన్నా? ఆడిని మాట్లాడద్దని చెప్పు. ఇలా మాటా మాటా పెరిగిందంటే రేపు మీరే ఒకరితో ఒకరు పోటీ పడతారా? అదే నేను అనుకుంటున్నాను. రే, ఇంత మాట్లాడావు కదా, రా నువ్వు నేను తేల్చుకుందా. వద్దన్నా. ఆ భయం ఉంది కదా నీకు. భయం కాదన్నా, నువ్వు నా అన్నవి. అన్నని ఓడించాలన్న చెడ్డ పేరు నాకెందుకు? నే చెప్పేదేనండ్రా, కోడి పందెలు ఆడాలని నిర్ణయించుకున్నారు కదా, రేపు మీ పుంజల్ని ఇక్కడ తీసుకొచ్చి బర్లోకి నుంచి తెలుసుకోండి. అది వదిలేసి అగ్రిమెంట్ అగ్రిమెంట్ అని మాట్లాడారు. అందువంటే అగ్రిమెంటేనన్నా? ఇంత మాట్లాడుతున్నాడే, నాకెదురుగా పుంజిని తిప్పి గెలవమను. అప్పుడు ఒప్పుకుంటాను వీడి పెద్ద పుడింగ్ అని. సరే అన్నా, ఇంత కాసపడుతున్నావుగా, చూసుకుందాం. ఆ దేవుడు మాకు దారి చూపించాడు అనుకున్నానే. నా కొడుకు దారి పట్టాడు, ఇక నన్ను బాగా చూసుకుంటాడని ఎంతో ఆశపడ్డాను. నా తలరా తిట్ట రాసుంటే ఆడు కోడి పందాలను వదిలేసి ఎట్టా బాగుపడతాడు? చూడు, ఊరికి నచ్చపెట్టకమ్మా. కోడిని ఊరికే తిడుతూ ఉంటే అది పందెంలో గెలిచి మనకి ఎలా లాభం తెచ్చిపెడుతుంది? అవును, అవి గెలిచే మనకు రోజు గంజిపోతున్నాయి. నీలాగే రోజు గంజి తాగడానికి మాత్రమే నన్ను బతకమంటావా?
నేను గొప్పోడిని కావాలనుకుంటున్నాను. మాట్లాడకరా, నువ్వు గొప్పోడు కావడానికి కోడి పందాలే కావాలా? చేతిలో డబ్బున్నప్పుడే ఇంటి నడిపించవచ్చు కదా. ఇప్పుడు ఆయన ఎన్ని మాట్లాడినా పడుతున్నాం కదా. ఇట్ట ఎగిరే ఓడివి ముందు ఆ పని కదా చేసి ఉండాలి. ఇప్పుడు ఏమంటా, నీకు ఇల్లు కావాలి అంతేగా? ముందు అగ్రిమెంట్ పూర్తి కానీ పాత్ర తెలగల డబ్బు ఏర్పాటు చేస్తా. ఏదో ఇంటికి వెళ్ళడానిక ఇన్నేళ్లు మన ఇంటి చుట్టుపక్కల అద్దుకుంటున్నావు. నాయన లింగం, ఈ ఇల్లు మీ నాన్నకాల నాన్న ఇచ్చాడురా మాకు పెళ్ళయి. మేము అందులోనే కాపురం చేసి నిన్ను కన్నాం. ఆయన నన్ను పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు ఆ ఈదులో మనీ లేరా పెద్ద ఇల్లు. అప్పుడు నన్ను అందరూ పెద్దంటి కోళ్ళు పెద్దంటి కోళ్ళు అనేవారు. కాపమ్మా చిరాకేస్తోంది. ఆయన బయటకు వెళ్లేటప్పుడు అంతా నేను భోజనం వేసుకుని తీసుకెళ్లేవారు. నాయన లింగం, నీకు అదంతా జ్ఞాపకం లేదురా? ఆ దరిద్రం అంతా గుర్తుకు రాకూడదనేగా ఇల్లే వద్దంటున్నాను. నాకంటూ ఏం చేశాడు నీ మొగుడు? వాళ్ళ అబ్బా సంపాదించిన డబ్బు కూడా తాగుళ్ళకి ముండలకి తగిలేసి నిన్ను విధిని పడేశాడు. తండ్రి అనేవాడు పెళ్ళం పక్కలో పడుకుని బిడ్డల కంటే మాత్రం సరిపోదు. ఆ బిడ్డ పెరుగుతున్నప్పుడు చేపట్టుకుని తీసుకెళ్లి ఇదేరా లోకం అని చూపిస్తాడే ఆడు తండ్రి అంటే. ఈ కోళ్ళ పందెల ఈకి నీకు వద్దురా? ఈటి వల్లే కదా ఎప్పుడు ఆయన ఇల్లే గతని పడుంటున్నావు. ఇంకే పనికి పోనీ. ఇంతటితో నీ మాటలు ఆపలేదో, నీ గొంతు పిసికేస్తాను. నేను చెప్పేది ఇప్పుడు నీకు అర్థం కాదా? అమ్మే కావాలనుకుంటే ఇంతటితో ఈ కోళ్ళ పందాలను వదిలేయాలరా. ఏంట్రా లింగం అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేసుకుందాం చెప్పాడన్నా? ఏ అమ్మ చనిపోయిందన్నా? నాయనా లింగం బాధపడుతున్నాయన. ఆ తర్వాత ఏమంటో తెలియలేదు. చాలాసేపు నాకేసే చూస్తూ ఉంది. తనకు తెలిసిపోయినట్టుందయ్యా. ఆ ఇస్తామని పంపించావా? ఆ పంపించండి రా. మాలిట పరా సాగింటికి వచ్చినట్టు వస్తున్నాడా? ఏదో పెళ్లికి వచ్చినట్టు వస్తున్నాడు. ఇంకే చెప్పినప్పుడు నేను అసలు నమ్మలేకపోయానన్నా. 15వ తారీఖున అగ్రిమెంట్ అయ్యాలని నువ్వేం పట్టుపట్టవద్దు రోయ్. ఏంటన్నా? ఓ విధంగా ఆలోచించి చూస్తే అనుకోకుండా జరిగేవే మానవ జీవితంలో ఎక్కువ. నిన్న మీ ఇద్దరు గొడవ పడ్డారు, ఇప్పుడు కోడి పందాలు కూడా పోటీ పడ్డారంటే తర్వాత గొడవలు పెద్ద అయిపోతాయరా? అలా జరగకూడదనే ఇప్పుడు ఇలా జరిగింది. అనుకున్నట్టుగానే అగ్రిమెంట్ జరిగి ఒకవేళ నువ్వు ఓడిపోతే యవమనం నీకేగా. నేనెందుకు ఓడిపోతానన్నా? 10 ఏళ్ల వయసు నుంచి కోడి పందిలో లోకం అనుకుని పెరిగిన వాడిని నేను. ఏ పుంజులు తిప్పి ఎలా గెలవాలో తెలియదా నాకు. నువ్వు ఈ పందేలేగాక బార్లు గీర్లను తిరుగుతున్నావు. వాడు నాతోనే ఉంటూ ఈ కోడ గురించి బాగా తెలుసుకున్నాడు. వాడిని కోడి పందాల్లో ఓడించడం అంత తేలిక కాదురా. అది చూద్దామన్నా. చెప్పిన టైంకి చెప్పిన చోట పందెం జరగాల్సిందే. అంత దమ్ము లేదంటే నాతో ఎందుకు సవాల్ ఇస్తాడో? సరే అన్నా, నీ ఇష్ట ప్రకారమే చేద్దాం. కానీ రేపు నీ కూడా ఇలాంటి పరిస్థితి రావచ్చు. అప్పుడు నేను నువ్వు మాట్లాడినట్టే మాట్లాడతాను. భోజనం తీసుకొద్దు గాని. బావా, పెన్ని అన్నం ఉండి పెడతానంది, నేను వెళ్ళి తీసుకొస్తాను. మా అమ్మ బతుకునేంత వరకు ఆవిడ విలువ వింటూ నాకు అసలు తెలియలేదు. రాత్రి 2-3 గంటలకి ఇంటికి వచ్చేవాడిని. నిద్ర మత్తుతో లేచి నాకు కంచెలో అన్నం పెట్టించేది. నేను తింటుంటే కూర్చొని అలాగే చూస్తూ ఉండేది. అలా నా కోసం ఎదురు చూడడానికి ఇంకెవరున్నారు? చూడు, నేను ఎక్కువగా తాగుతుంటానని నా ఆరోగ్యం పాడవుతుందని వారంలో 2 రోజులు నాకు ఆకు రండి పెట్టేది.
సడన్ గా అమ్మ పిలిచినట్టు అనిపించింది. అన్ని చోట్ల మా అమ్మ ఉన్నట్టు అనిపిస్తోంది. ఇంత చిన్నింట్లో అమ్మ జ్ఞాపకాలు ఎంతగా వేధిస్తున్నాయే, అంత పెద్దింట్లో నాన్న జ్ఞాపకాలు అమ్మని ఎంతగా వేధించుంటా. చేతిలో డబ్బున్నప్పుడే ఇంటిని దాకటి నుంచి విడిపించుండాల్సింది, ఎంతో సంతోషించేది. సాయంత్రం లోపు నా జీవితమే తలకిందులైపోయింది. ఎందుకు ఇలా జరిగింది? నిన్న రాత్రి అమ్మని తిట్టి కొట్టడానికి చేయి కూడా ఎత్తాను. అమ్మా, నేను చేసినవన్నీ తప్పులే, ఇంకిప్పుడు అలా చేయడు, నన్ను క్షమించమ్మా అని అడగాలనుంది. ఇక నేను ఎవరితో చెప్పను? మా అమ్మతో చెప్పాలన్నా ఇక చెప్పడం కుదరదే. నీకెవరో లేరని అనుకోకు, నేను ఎప్పటికీ నీతోనే ఉంటాను. దుర్గ లైన్లో ఉన్నాడు అన్నా. చెప్పు దుర్గా. అక్కంత్రి నా కొడుకు నా కొడుకు మంది పెట్టాడు అనేది. మొత్తం కోళ్ళని చచ్చిపడున్నాయి, చూస్తుంటే గుండె తరుక్కుపోతుందన్నా. నీ ఇంటికి వచ్చి ఎవడ ఇసం పెడతాడో, కుక్కలేం అరవలేదా? అయితే ఎవరో బాగా తెలుసున్నోళ్ళు ఇంటికి తరచు వచ్చిపోయేవాళ్ళు ఈ పనిచేస్తుంటారా? ఎవరో ఏంటన్నా ఎవరో అంటే లింగమే చేశాడంటావా? వచ్చారప్పటికే చేస్తుంటాడు. వస్తుందన్నాడు, వచ్చేలా చేశాడు. ఏమన్నా సరే మనం మనం మాట్లాడుకుందాం, అనవసరంగా పోలీసు దగ్గరికి వెళ్ళొద్దు. ఆడి కోసం నువ్వు ఎంతో చేసావురా, నీకు లేనిదా? ఆయన చంపే హక్కు కూడా ఉందిరా నీకు. ఏందయ్య అట్ట మాట్లాడతావు, వాడు మనలింగమయ్యా. వాడికి ఏదన్నైతే నువ్వు తట్టుకోలేవా? ఎప్పుడు ఆడు గురించి ఆలోచిస్తావా? ఏందయ్య అదోలా మాట్లాడుతున్నావు? నా పక్కలో పడుకున్నప్పుడు కూడా ఆడు గురించే మాట్లాడతావు. ఒకవేళ ఆడుతో పడుకున్నందువల్ల ఇలా మాట్లాడుతున్నావా? ఊరికే పిచ్చెక్కి వెళ్ళిపోతావు నువ్వు, చంపి పారేస్తాను. చూసుకునేది నన్ను వదిలేసి ఎక్కడికి పోతావే?